हाय फ्रेंड्स, ई रोज नेनु वाटर बबुल एला क्लीन चेसुकोवालो चूपिस्तानु। नेनु वाडकुंडा वन वीक नुंची पक्कन उंचानु क्लीन चेद्दामनी। इप्पुडु ईजीगा एला क्लीन चेसुकोवालो मीतो शेर चेसुकुंटानु। बागा पाचि पट्टि उन्नदि, मुरिकि चेरि उन्नदि, अडुगुनु कूडा बागा पाचि वच्चिंदि। इप्पुडु ए विधंगा क्लीन चेसुकोवालो चूद्दामु। ఒక నిమ్మ చెక్కను తీసుకొని ఈ బబుల్లోకి జ్యూస్ని పిండుకోవాలి। అలా జ్యూస్ని పిండుకున్న తర్వాత ఆ నిమ్మ చెక్కను కూడా దానిలోకి యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక కప్పు కల్లు ఉప్పుని తీసుకోవాలి। ఈ ఉప్పుని కూడా ఈ బబుల్లోకి యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు కుకింగ్ సోడాని తీసుకోవాలి। ఈ సోడాని కూడా బబుల్లోకి యాడ్ చేసుకోవాలి। అలాగే మనము క్లీనింగ్ చేసుకుండే పౌడర్ కాని లిక్విడ్ కాని ఏదైనా కూడా ఒక స్పూన్ వరకు కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దానిలోకి కొంచెం వేడిగా ఉండే వాటర్ ని ఒక జగ్ వరకు యాడ్ చేసుకోవాలి। కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు। ఇప్పుడు దానిపైన మూత పెట్టి లేదా చేయి పెట్టి కాని బాగా పైకి కిందకి అన్ని వైపులకి వాటర్ అంతా వచ్చేలాగా షేక్ చేసుకోవాలి। చూడండి, ఒక 5 మినిట్స్ వరకు కూడా బాగా షేక్ చేసుకుంటే అందులో ఉన్న పాచి మురికి అంతా కూడా పోయింది। ఇప్పుడు పై వైపు కూడా కొంచెం లిక్విడ్ ని యాడ్ చేసుకొని బాగా రుద్దుకోవాలి। మనకి బబుల్ కి పైన కూడా బాగా మురికి ఉన్నది। ఎక్కువగా నేను వారం నుంచి పక్కన ఉంచినందువల్ల పైన కూడా బాగా మురికి పట్టింది। మొత్తం బాగా రుద్దుకోవాలి। మురికంతా బాగా పోయింది। ఇప్పుడు ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి। చూడండి, మనం షేక్ చేసి వాటర్ అంతా బయటికి పోస్తుంటే చూడండి ఏ విధంగా పాచి మురికి వస్తుందో ఒకసారి। ఇలా మన ఇంట్లో ఉండే బబుల్ మన బబుల్ అనుకోండి, వారానికి ఒకసారి చాలా నీట్గా ఈజీగా చేసుకోవచ్చు బ్రష్ ఏమీ యూజ్ చేయకుండానే। అదే మనకు బయట నుంచి వేయించుకునే క్యాన్స్ అయితే వాష్ చేసుకోవడం అవసరం లేదు। ఇలా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి। ఇప్పుడు కూడా వాటర్ అంతా పోసి బాగా షేక్ చేసుకుంటే పక్కన ఉన్న ఈ మనం యాడ్ చేసుకున్న పౌడర్ కూడా అంతా కూడా పోతుంది। బాగా నీట్గా చూడండి, ఎంత నీట్గా చాలా ఈజీగా 5 మినిట్స్లో రెడీ అయింది బబులు, క్లీన్గా కొత్తదిగా వచ్చేసింది। మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।